స్టేట్ మిసోరీ అనేది ఇంకో స్టేట్ अंदर की नमस्कार अंड वेलकम बैक टू मई चैनल अमेरिका आंध्रा अम्मा सो ई रोज वीडियो एंटे मी अंदर की एलागो इंस्टाग्राम चूसे उंटे नेनु ऑलरेडी सेंट लूइस ऑलरेडी स्टोरीस अपलोड इंस्टाग्राम लो सो सेंट लूइस मेमेम प्लेस एक्सप्लोर डे वन व्लॉग डे टू व्लॉग अन्नी कूडा वस्तू उंटायनमाट फाइनली मेमैते सेंट लूइस की रीच अयिपोयामन्नमाट सो इप्पुडु बन्नी वाळ्ळनि वाळ्ळ फ्रेंड्स वाळ्ळ इंटि दग्गर ड्राप चेसामु अंड मेमु मा फ्रेंड वाळ्ळ इंटिकि वेल्तनाम अन्नमाट सो मेम एंटंटे बुलवार्ड देन कंटिन्यू स्ट्रेट टू स्टे ऑन ऑलिव बुलवार्ड आई एम सॉरी इक्कड మమ్మల్ని నావిగేట్ చేస్తున్నానన్నమాట సో కోయిన్సిడెన్స్లీ మా టూ పేర్స్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ని కలవడానికి అని చెప్పి ప్లేస్ కి వచ్చామన్నమాట అలా మా కుర్రింది డ్రైవ్ కూడా అండ్ అలానే ఈ ప్లేస్ ని కూడా మేము ఎక్స్ప్లోర్ చేయలేదు మేము ఇంతకు ముందు వచ్చాం గానీ డ్రైవ్ లో మేము చూసాం గానీ ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు సెయింట్ లూయిస్ ని ఇప్పుడైతే టోటల్ ఈ ప్లేస్ ని అంతా ఎక్స్ప్లోర్ చేస్తాము అండ్ బన్నీ వాళ్ళు మేము అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ అండ్ బన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ మేమందరం కలిసి ప్లాన్ చేసుకొని ఇక్కడ హ్యాంగ్ అవుట్ అవుతాం అన్నమాట సో మిస్ అవ్వకుండా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ నౌ వి are heading to our friend's home सो डे वन अन्नमाट डे वन मेमु एम टू सेंट लूइस अन्नमाट सो डे वन लो मेमु एक्कडिकि वेल्तुन्नामंटे ग्राफ्ट एंड फेर्री अन्नमाट नेनु ई प्लेस की कोत्त काबट्टी नाकु नेम्स अंतगा गुर्तुंडवु सारी नन्नु क्षमिंचंडि बट ग्राफ्ट एंड फेर्री की वेल्तामु अंड अक्कड प्लेसेस अन्नी एला उंटायो नेनु मीकु चूपिस्तानु सो मिस् अवकुंडा वीडियो अयिते एंड वरकु चूसेयंडि अंड लेट्स गो ఇప్పుడైతే క్రాఫ్ట్ అండ్ ఫెర్రీకి స్టార్ట్ అయిపోయామన్నమాట మనకి వెళ్తున్న దారిలో దారి పొడుగునా కూడా మనకి ఫార్మ్సే కనిపిస్తాయి ఎక్కువగా కనిపించేది ఏంటంటే మనకి మొక్కజొన్న తోట ఎక్కువగా కనిపిస్తాది అండ్ అలానే టొమాటో ఫామ్ ఉంటుంది అండ్ బెర్రీ పికింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఫామ్ ఏంటంటే ఇది మొక్కజొన్న తోట అవైతే చాలా ఎక్కువగా ఉంటాయి డ్రైవ్ అయితే చాలా బాగుంటుంది అండ్ మేము మా ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయాము గ్రాఫ్టన్ ఫెర్రీకి సో మనం వెళ్తున్న సిటీ నేమ్ వచ్చేసి గ్రాఫ్టన్ అండ్ మనం ఫెర్రీలో వెళ్తున్నాం కాబట్టి ఈ ప్లేస్ ని గ్రాఫ్టన్ ఫెర్రీ అని అంటారన్నమాట మనమైతే ప్లేస్ కి వచ్చేసాము గ్రాఫ్టన్ ఫెర్రీ సో అక్కడ చూస్తున్నారు కదా అది ఫెర్రీ అన్నమాట సో మనం వాటర్ లో డ్రైవ్ చేయలేం కాబట్టి అది తీసుకెళ్తదన్నమాట సో వి ఆర్ సో ఎక్సైటెడ్ నెక్స్ట్ ఇప్పుడు మేము మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తాం అన్నమాట వాళ్ళు రాగానే మేము ఫెర్రీ ఎక్కేసి అలా వెళ్ళిపోతాం సో ఇక్కడ నాకు సర్ప్రైజ్డ్ గా అనిపించిన విషయం ఏంటంటే మనము ఒక లేక్ ని క్రాస్ చేయగానే మనము వేరే స్టేట్ కి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇప్పుడు మనం ఇటువైపు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నామో ఆ స్టేట్ వచ్చేసి మిసోరీ అన్నమాట సో ఈ లేక్ ని దాటగానే మనం ఇల్లినాయ్ అనే స్టేట్ కి వెళ్ళిపోతున్నాము అది నాకు చాలా సర్ప్రైజ్డ్ గా అనిపించింది సో మధ్యలో ఉన్న లేక్ అంతా కూడా లైక్ విత్ ఇన్ 5 మినిట్స్ లో మనము ఆ ఫెర్రీ ఎక్కగానే మనం రీచ్ అయిపోతాం అదే గాని మనం రోడ్ వే నుంచి కూడా మనకి దారి ఉంది ఇల్లినాయ్ కి వెళ్ళే దారి కానీ ఇట్ టేక్స్ 1 అవర్ అన్నమాట సో అందుకే మాక్సిమం చాలా మంది ఈ ఫెర్రీనే ఎక్కువగా చూస్ చేసుకుంటారన్నమాట అండ్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఎందుకంటే మనం కార్ తో మనం ఫెర్రీ లోకి వెళ్ళాం కాబట్టి మనం కార్ దాంట్లోనే పార్క్ చేసి మధ్యలో మనం దిగి వెదర్ ని ఫీల్ అవ్వొచ్చు అన్నమాట ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఎందుకంటే మనం కార్స్ ని కూడా తీసుకెళ్లిపోతున్నాం కాబట్టి అండ్ ఇట్స్ అ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ మాకైతే మాకు చాలా బాగా నచ్చింది సో ఇప్పుడు ఇల్లినాయ్ లో మనం వెళ్తున్న సిటీ నేమ్ ఏంటంటే గ్రాఫ్టన్ అన్నమాట Hello. What's your name? What's your name? Kona. Kona. Oh. Wow. Hi Naveen. Hi, welcome to Ferry. Hello Alekia. Welcome to Ferry. Welcome to St. Louis. Hi Vanamma. Did you miss me? Yeah. చూసావా మా మేమిద్దరం ఎంత ఫ్రెండ్స్ అంటే ఈ మ్యాచింగ్ నెయిల్ పాలిష్ వేసుకున్నాం ఇద్దరం కూడా హ్యాపరింగ్ ఉంటది ఫుల్ చిల్ చేయొచ్చు అంట మాకు తెలియదు మా ఫ్రెండ్స్ మాకు చెప్పారు సో ఈ కార్స్ అన్ని అక్కడ డ్రాప్ చేస్తారు సో మేము ఆ కార్స్ తో మళ్ళీ అక్కడ మంచిగా తిరగొచ్చు అన్నమాట ఇల్లినాయ్ ఒక స్టేట్ మిసోరీ అనేది ఇంకో స్టేట్ అన్నమాట అక్కడికి వెళ్తున్నాం అంటే సో ఎక్సైటెడ్
సో ఇప్పుడు గ్రాఫ్టన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఏంటంటే వీఆర్ గోయింగ్ టు డూ సమ్ యాక్టివిటీ అనమాట. అది ఏమిటి అంటే జిప్ లైనింగ్. సో చూసేద్దాం, పదండి. జిప్ లైనింగ్ అయితే వచ్చేసాము ఇదన్నమాట. సో ఇప్పుడు మేము ఇది ఎక్కి వెళ్తున్నాము పైకి. లెట్స్ సీ పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో కూడా. జిప్ లైనింగ్ అంటే ఇట్స్ నాట్ లైక్ బాడీకి కట్టి తీసుకెళ్లే జిప్ లైనింగ్ కాదు, ఫుల్ సపోర్ట్ ఉందన్నమాట. లైక్ కూర్చోవచ్చు మనము, అండ్ మేమిద్దరం క్లోజ్డ్ జిప్ లైనింగ్ వెళ్తున్నాము. సో లెట్స్ గో. కిరణ్, ఆర్ యు రెడీ? యా, లెట్స్ గో. వి ఆర్ రెడీ. అన్నీ కూడా ఓపెన్ అనమాట. ఓపెన్ లో కూడా కూర్చోవచ్చు. మనం ఇలా క్లోజ్డ్ కేబుల్ కార్స్ కూడా ఉంటాయి, మేమైతే ఇవి ప్రిఫర్ చేసుకున్నాం. నచ్చింది. సెయింట్ లూయిస్కి ఎవరన్నా వస్తే ఈ ప్లేస్ కి తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ ఈ ఫెర్రీని దాటి ఈ ప్లేస్కి వచ్చామని చెప్పాను కదా, అదంతా ఇల్లినాయ్ రివర్ అనమాట. ఇదేంటంటే కింద నుంచి పైకి తీసుకెళ్లి పైనుంచి మళ్ళీ కిందకి తీసుకొస్తుంది. వెదర్ అయితే సూపర్ హాట్ ఉంది, మీరు చూడొచ్చు. మేము ఆల్రెడీ స్వెట్టింగ్ ఇప్పుడు, ఎందుకంటే మేము మంచి సమ్మర్ సీజన్ లో వచ్చాం కాబట్టి సూపర్ హాట్ ఉంది అనమాట వెదర్. సమ్మర్ టైంలోనే కదండి ఇక్కడ ఎంజాయ్ చేయగలం. వింటర్ లో ఎప్పుడు కూడా మనకి హాయ్, వింటర్ లో ఎప్పుడు మనకి ఏంటంటే ఎంజాయ్ చేయలేము. విల్ స్టక్ ఇన్ హోమ్స్ ఎందుకంటే స్నో పడుతుంది కాబట్టి. సమ్మర్ లోనే కాబట్టి ఎంత వీలైతే అంత ఎంజాయ్ చేయాలి. అమెరికాలో సమ్మర్స్ ని బాగా యూటిలైజ్ చేయాలన్నమాట. సో మేము యూటిలైజ్ చేస్తున్నాము ఇలాగ సెయింట్ లూయిస్ కి వచ్చి. ఏం కిరణ్, అయ్యో చేస్తున్నావా లేదా? హైఫై అగైన్. సో అల్ల దూరాన్ని మీరు చూడొచ్చు. పైనుండి వ్యూ అయితే ఇలా ఉంటుంది, లేక్ అండ్ మౌంటైన్. మేము సెయింట్ లూయిస్కి వచ్చాము కదా, మేము ఎవరింటికి వచ్చాము అంటే కిరణ్ చిన్ననాటి ఫ్రెండ్ కౌశిక్ అనమాట. కౌశిక్ అండ్ కావ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. అండ్ హియర్ దే ఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ మా హస్బెండ్ కి, కిరణ్ కి అండ్ కావ్య. హలో. వీళ్ళిద్దరు ఒక కపుల్ అనమాట. హే గాయ్స్, చూసారా నేను వచ్చేటప్పుడు అక్కడ క్లోజ్డ్ లో ఉన్నా, ఇప్పుడేమో ఓపెన్ లో ఉన్నా. ఎందుకంటే నేను నవీన్ ని అక్కడ పంపించేసి నేను ఈ ప్లేస్ ఆక్యుపై చేసేసుకున్నాను. వాళ్ళిద్దరిని దాంట్లో దోసేసి దీన్ని ఇక్కడ రప్పించేసుకున్నాం. Thank you.
ఇక్కడ ఆగామన్నమాట. సో ఈ స్పాట్ ను కూడా బాగా ఆస్వాదిస్తున్నాము. ఎంత నీట్ గా చెప్తుంటే చాలా డిస్టర్బ్ చేయాలి అనిపిస్తుంది అన్నమాట. సో ఇది వచ్చి గ్రాఫ్టన్. మేము ఇప్పుడు కూడా గ్రాఫ్టన్ లోనే ఉన్నాము. సో వెదర్ కూడా చాలా ప్రెజెంట్ గా ఉంది. సన్ ఉంది కానీ ఇట్స్ ఓకే, వీ హ్యావ్ టు ఎంజాయ్ కదా. మనకి ఎప్పుడన్నా అలా ఆపర్చునిటీ దొరికినప్పుడు అలా ఎంజాయ్ చేసుకోవాలి. లైఫ్ ఈస్ దేర్ టు ఎంజాయ్ యు నో. వాట్ యు సే అనిక, వాట్ యు సే? Yes. చూసారు కదా, మనము ఫెర్రీ ఎక్కి ఒక లేక్ని క్రాస్ చేస్తే ఇల్లినాయ్ అనే స్టేట్కి మనము వచ్చేసామన్నమాట. అంటే ఒక లేక్ని క్రాస్ చేయగానే మనం ఈజీగా ఇంకో స్టేట్కి వచ్చేసాము. అంటే పక్క పక్కనే ఉన్నాయని చెప్పొచ్చు. గ్రాఫ్టన్ అనే సిటీకి వచ్చి మేము మంచిగా ఎక్స్ప్లోర్ చేసాము అండ్ ఒక యాక్టివిటీ చేసాము, దట్ ఈస్ జిప్ లైనింగ్. అండ్ ఇక్కడ సైట్ సీయింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ లేక్ కానీ అండ్ మౌంటైన్స్ కానీ చాలా చాలా అందంగా ఉందన్నమాట. ఈ వీడియోలో అంతా కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ మేము ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తాం కాబట్టి మళ్ళీ మేము బ్యాక్ ఫెర్రీలోకి ఎక్కి వీఆర్ గోయింగ్ బ్యాక్ టు సెయింట్ లూయిస్ అన్నమాట. అండ్ నౌ ఫుడ్ టైం కాబట్టి వీ హ్యావ్ టు హ్యావ్ సంథింగ్. సో ఒక రెస్టారెంట్కి వెళ్తాము, దాని రివ్యూ కూడా నేను చెప్తాను. లెట్స్ గో. సో మేము మళ్ళీ బ్యాక్ ఫెర్రీకి వచ్చినప్పుడు మా పక్కనే ఒక బస్సు ఉందన్నమాట. ఆ బస్సులో అయితే ఫుల్ హ్యాపెనింగ్. వాళ్ళంతా ఒక పెద్ద బ్యాచ్తో వచ్చారనమాట. మమ్మల్ని బస్సులోకి వెల్కమ్ కూడా చేశారు. మేము వెళ్ళి ఫ్యూ మినిట్స్ స్పెండ్ చేసి వచ్చేసాము. బట్ ఆ బస్సులో మాత్రం ఫుల్ డీజే సాంగ్స్ మ్యూజిక్ సూపర్ ఉంది. కానీ సాంగ్స్ ఏమి ఇంక్లూడ్ చేయలేము యూట్యూబ్లో కాబట్టి ఇంక్లూడ్ చేయలేదన్నమాట. సో ఇంకా మేము ఇంకా ఆకలేస్తుంది కాబట్టి ఇంకా మేము లంచ్ చేయడానికి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ లంచ్ అనే అనుకుంటున్నాం కానీ ఈవినింగ్ అయిపోయింది మేము లంచ్ చేసేలోపు. సో దేశీ వైబ్స్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఉండే రెస్టారెంట్లో ఫుడ్ ఈజ్ అమేజింగ్. లస్సీ ట్రై చేసాము అండ్ అలానే తండూరి ట్రై చేసాము. అంటే మేము సగం వెజిటేరియన్, కొంతమంది ఏమో నాన్ వెజిటేరియన్ కాబట్టి మేము వెజ్ డిషెస్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. సిజ్వాన్ బేబీ కార్న్ అండ్ అలానే సమోసా చాట్ అండ్ ఇంకోటి వచ్చేసి అఫ్ఘానీ చికెన్. ఇదైతే చాలా బాగుందంట, నాన్ వెజ్ తిన్న వాళ్ళు చెప్పారు. మేము పన్నీర్ ఫింగర్ టాకోస్ అండ్ అలానే పన్నీర్ క్వెస్టిల్లా ఇవన్నీ ట్రై చేసాము. వెజ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే తండూరి చికెన్, అఫ్ఘానీ చికెన్ ఇవన్నీ ట్రై చేయండి, చాలా బాగున్నాయి. అండ్ వెజ్ కర్రీలో అయితే మెయిన్ థింగ్ ఏంటంటే ఈ నర్గసి ఆలూ కర్రీ అనేది చాలా బాగుంది. ఇది అయితే ట్రై చేయండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది ఈ కర్రీ. కదా మార్నింగ్ అంతా మంచిగా స్పెండ్ చేసాము, జిప్ లైనింగ్ చేసాము. అండ్ నేనైతే వెళ్ళేటప్పుడు ఒక జిప్ లైనింగ్ చేశాను, కిందకి వచ్చేటప్పుడు అనికాతో లైక్ ఫ్రీ ఎయిర్ జిప్ లైనింగ్ చేశాను అనమాట. అదైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ తర్వాత ఆకలేసింది అండ్ దేశీ వైబ్స్ అనే ఒక రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. మేమందరికీ ఎవరైనా సరే సెయింట్ లూయిస్కి వస్తే ఆ రెస్టారెంట్ని నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఫుడ్ ఈజ్ అమేజింగ్ అనమాట, చాలా బాగుంది. అండ్ అందులో ఏ ఐటమ్స్ బాగున్నాయి అన్నది కూడా నేను మెన్షన్ చేస్తాను. అండ్ అదర్ థింగ్, ఆ రెస్టారెంట్లో ఫుడ్ టేస్ట్ ఒక ఎత్తు అయితే ప్రెజెంటేషన్ ఇస్ టూ గుడ్ అనమాట. సో తప్పకుండా దాన్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 7:04 PM అయింది. ఇప్పుడైతే రిలాక్స్ అవుతాము, ఇంటికి వచ్చేసాము ఆల్రెడీ. దిస్ ఈజ్ అవర్ ఫ్రెండ్స్ హోమ్. మేము బయటకు వెళ్తాము నైట్. సో అది కూడా వీలైతే కుదిరితే షూట్ చేసి ఇంక్లూడ్ చేస్తావి. కాగానే అసలు ఎంత అల్లాడిపోతున్నాడో వాళ్ళ మదర్ కోసం. క్రిష్ క్రిష్ సే హాయ్, సే హాయ్ టు ద పీపుల్. దగ్గరికి వస్తాడేమో. సో ఇదండి డే వన్ బ్లాగ్. అయితే డే టూ బ్లాగ్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, యూ హ్యావ్ అ గ్రేట్ డే. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికాలో మీ ఆంధ్ర అమ్మాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ ది ఎండ్.